Satamanambhavati Jataja Purusha Jatendraja Ajushevendraja Ratishati Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam పుట్టినరోజు పెళ్లిరోజు షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం అహం భజే శతమానంభవతి. మా చిన్నారి అమృతవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను అందించమంటూ నాన్న శరత్కృష్ణ, అమ్మ ఆండాల వైదేహి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య రాస్తున్నారు. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను మా ముద్దుల బాబు ఆస్విక్ సాయికి అందించమంటూ అమ్మ అరుణ, నాన్న అరుణ్ చెన్నై నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా గారాల మనుమరాలు భవ్యశ్రీ చందనకు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను అందించమంటూ తాతయ్య నరసింహ, నానమ్మ లక్ష్మమ్మ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మా ముద్దుల మనుమడు దేవిక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను వడ్డీకాసుల వాణి ఆశీస్సులను అందించమంటూ తాతయ్య రవికుమార్, అమ్మమ్మ చంద్రకళ పుత్తూరు నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం బద్వేలు నుంచి రాశారు. మా కన్నయ్య మిహిత్కు జన్మదిన శుభాకాంక్షలను సప్తగిరీసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ రాధ, నాన్న శ్రీలక్ష్మీ నరసింహారావు రాస్తున్నారు. మా చిట్టి తండ్రి బబితేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను కొండలరాయని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ కుసుమ, నాన్న మనోహర్ పగడాల వారిపల్లె నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. బెంగళూరులో ఉన్న మా బంగారు తల్లి శర్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ మీనాకుమారి, నాన్న గణేష్ శివరాం కోరుతున్నారు. మా గారాల పట్టి జగత్ వర్ణికకు జన్మదిన శుభాకాంక్షలను వెంకటనాథుని దివ్యాశీస్సులను అందించమంటూ విశాఖపట్నం నుంచి నాన్న శాస్త్రి, అమ్మ శిరీష రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ స్వామివారి దీవెనలను మా పాపాయి సహస్రకు అందించమంటూ అమ్మ, నాన్న ఖమ్మం నుంచి కోరుతున్నారు. మా బాబు చాహత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమల వాసిని దేవినలను అందించమంటూ వైజాగ్ నుంచి అమ్మ ప్రదీప, నాన్న సత్యనారాయణ రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా బాబు గోవర్ధన్కు శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ మహాలక్ష్మి, నాన్న మల్లికార్జున ఆధ్వని నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ చిన్నారులకి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా ఇంటి మహాలక్ష్మి జాస్మిత, నవ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దివ్యాశీస్సులను అందించమంటూ
అమ్మ నాన్న అన్నయ్య అక్క అనకపల్లి నుంచి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను మా చిన్నారి సన్మతి కందించమంటూ తండ్రి రాజేంద్ర ప్రసాద్ తల్లి పూజ బళ్ళారి నుంచి రాస్తున్నారు. మా మనుమడు శ్రావణ్ సాత్విక్ పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీవల్లభుని ఆశీస్సులను అందించమంటూ నాన్న వెంకటేశ్వరరావు అమ్మ విజయలక్ష్మి రాజమండ్రి నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం కాకినాడ నుంచి వచ్చింది. మా చెల్లెలు శ్రీ లలిత వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అన్నయ్య వరుణ్ తల్లిదండ్రులు రాస్తున్నారు. మా మనుమడు ధర్మ్ రవికుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ నానమ్మ కళావతి అమ్మమ్మ శారద ముంబై నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను కమలనాభుని దీవెనలను అందిస్తున్నాను. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండలవాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా మనుమడు కిరీటికి జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని దివ్యాశీస్సులను అందించమంటూ తాతయ్య బాలసుబ్రహ్మణ్యం అమ్మ నాన్న హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా పిల్లలు సాయి ధీరజ్ సాయి చరణ్లకు అందించమంటూ అమ్మ శాలిని నాన్న సోమేశ్వర కుమార్ తిరుపతి నుంచి కోరుతున్నారు. మా బాబు భరత్కు జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న అన్నయ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మలయప్ప స్వామి దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా మనుమడు ఆదిత్య లక్ష్మణ్కు అందించమంటూ నానమ్మ లలిత అమ్మ నాన్న ముంబై నుంచి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రీయమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా చిరునవ్వుల పాప భవిష్యారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అలమేలు మంగవతి దీవెనలను అందించమంటూ అమ్మ విజయలక్ష్మి నాన్న పవన్ కుమార్ రెడ్డి కడప జిల్లా నుండి కోరుతున్నారు. హైదరాబాద్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా శ్రీ నేహాకు శుభాకాంక్షలను పక్షివాహనుని దివ్యాశీస్సులను అందించమంటూ తల్లి భార్గవి తండ్రి దేవీ ప్రసాద్ ఆచార్యులు రాస్తున్నారు. మా కవల పిల్లలు నందిని నవీన్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల వాణి ఆశీస్సులను అందించమంటూ నాన్న వెంకటరెడ్డి అమ్మ నందకుమారి కోరుతున్నారు. శ్రీహరి దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా పాప తేజస్వికి అందించమంటూ అమ్మ పద్మ నాన్న శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఈరోజు మా మనుమడు కోదండరామ్ కౌశిక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మనాభుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య మురళి నానమ్మ రుక్మిణి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వజ్రమొగడ ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా అక్క స్నేహకు పుట్టినరోజు శుభాకాంక్షలను వరాహమూర్తి దీవెనలను అందించమంటూ చెల్లెలు కార్తిక తమ్ముడు మోక్షిత్ అగ్రహారం నుంచి రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను నారాయణుని దీవెనలను మా అక్క సారికకు అందించమంటూ చెల్లెలు మౌనిక తమ్ముడు హితీష్ హన్మకొండ నుంచి కోరుతున్నారు. మా మనుమరాలు వర్షితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య సత్యనారాయణమూర్తి అమ్మమ్మ రమ అమలాపురం నుంచి రాస్తున్నారు. గజరాజరక్షకుని దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు దీపేష్కు అందించమంటూ నాన్న గణేష్ అమ్మ అన్నపూర్ణ విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మా అభిరామ్ కార్తిక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ పిన్ని భావన అమ్మ నాన్న గుంటూరు జిల్లా నుంచి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గజరాజరక్షకుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతు ఋషశామేత్యగ్రే
భాగం దేవేభ్యో విదదాత్యాయన్ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మ హిమబిందుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని ఆశీస్సులను అందించమంటూ కుమారుడు కార్తికేయ భర్త వంశీకృష్ణ శర్మ తిరుపతి నుంచి కోరుతున్నారు. నర్సారావుపేటలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా నాన్న జితేంద్ర విజయ్ కుమార్కు శుభాకాంక్షలను కోనేటిరాయని దివ్యాశీస్సులను అందించమంటూ కుమార్తె షణ్ముఖర్షిణి మరియు భార్య సింధు రాస్తున్నారు. మా అమ్మ కళాంజలికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనాథుని ఆశీస్సులను అందించమంటూ కుమారుడు చేతన్ కృష్ణ కుమార్తె రుషికా శ్రీ కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా అబ్బాయి విఘ్నేష్ విష్ణురెడ్డికి అందించమంటూ అమ్మ లక్ష్మీదేవి నాన్న బాల భాస్కర్ అనంతపూర్ నుంచి రాస్తున్నారు. ఈరోజు మా కుమార్తె లలితాశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి గంగరాజు తల్లి వెంకటలక్ష్మి పెరవలి నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి జనల తరపున శుభాకాంక్షలను శ్రీతజన పరిపాలకుని ఆశీస్సులను అందిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా సునీల్ చౌదరికి శుభాకాంక్షలను అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ మిత్రులు దొరరాజు మునిప్రసాద్ కార్తీక్ కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా నాన్న శ్రీరామ్ కిరణ్ కు అందించమంటూ కుమారుడు ఆరవ్ కుమార్తె ఆశ్రిత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మా పాప చరివితకు పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమలేసుని దీవెనలను అందించమంటూ అమ్మ మంజుల నాన్న రమేష్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. మా శ్రీధర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని ఆశీస్సులను అందించమంటూ విజయ్ కుమార్ కృష్ణగౌరి నెల్లూరు నుంచి రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా పాప భవ్యశ్రీకి అందించమంటూ అమ్మ నాన్న మరియు బంధుమిత్రులు సిటిఎం నుంచి కోరుతున్నారు. మా తనీష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ నాన్న సురేష్ అమ్మ కృష్ణవేణి విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి జనాల తరపున శుభాకాంక్షలను ఏడుకుండల వెంకన్న ఆశీస్సులను అందిస్తున్నాను. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా కుమార్తె దీప్తి అల్లుడు రాఘవేందర్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను శ్రీనాథుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి రమేష్ తల్లి సాయిలక్ష్మి సికింద్రాబాద్ నుంచి రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను వజ్రముకుడధారి దీవెనలను మా తల్లిదండ్రులైన అరుణ చంద్రశేఖర్లకు అందించమంటూ పిల్లలు హర్షిత హరిప్రియ నెల్లూరు నుంచి కోరుతున్నారు. మా తాతయ్య సత్యనారాయణ నానమ్మ సుజాతలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను వరాహమూర్తి దివ్యాశీస్సులను అందించమంటూ మనుమరాలు పర్ణిక మనుమడు చెర్విక్ ఆకివిడి నుంచి రాస్తున్నారు. ఈ ఉత్తరం ప్రకాశం జిల్లా నుంచి రాశారు. మా నాన్న సుబ్బారావు అమ్మ సత్యవతీలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ కుమార్తెలు కుమారులు కోరుతున్నారు. ఈరోజు మా కుమారుడు అక్షయ మిహిర్ కోడలు సాహిత్యాలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను అందించమంటూ నాన్న జయసూర్య అమ్మ విజయలక్ష్మి కర్ణాటక నుంచి రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి జనం తరపున శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాది రాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేక వాంక మకామాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా అమ్మ జయలక్ష్మి నాన్న నాగరాజులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను అభయహస్తుని ఆశీస్సులను అందించమంటూ పిల్లలు సాయి చరణ్ తేజ్ సృజనశ్రీ బళ్ళారి నుంచి రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన రాజ్యలక్ష్మి రమేష్లకు అందించమంటూ కుమార్తె ప్రజ్ఞ మేఘన
శ్రీకాకుళం నుంచి కోరుతున్నారు. మా అక్క రూప బావ మురళీలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను నామల స్వామి దేవినల్ని అందించమంటూ చెల్లెలు రేఖ, తమ్ముడు రెడ్డీశ్వర్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా అమ్మ అరుణ నాన్న వీరేశంలకు స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ కుమార్తెలు రాజేశ్వరి, మాధవి, కుమారుడు నల్గొండ నుంచి కోరుతున్నారు. మా కుమార్తె పద్మ, అల్లుడు బాలరాజులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ సరస్వతి, నాన్న సత్యనారాయణ సిద్దిపేట నుంచి రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షిని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భచంద్రమా స్థిరతి దీర్ఘమాయోః. మా అమ్మ మహేశ్వరి, నాన్న వెంకటేశ్వర్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, సిరినాథుని దివ్యాశీస్సులను అందించుకుంటూ సిద్దిపేట నుంచి కుమారులు రోహిత్, మణిదీప్ రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, అచ్యుతుని దీవెనలను ఈ ఫోటోలోని పద్మావతి రామారావులకు అందించమంటూ బెంగళూరు నుంచి బంధుమిత్రులు కోరుతున్నారు. మా మణికంఠ భవానీలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, ఆపద మృకులవాణి ఆశీస్సులను అందించమంటూ అత్తయ్య, అమ్మ, నాన్న ఒంగోలు నుంచి రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వచ్చింది. మా అమ్మ దేవిక, నాన్న రత్నకరాచార్యకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ ఇంద్రజ, చంద్రప్రకాష్ కోరుతున్నారు. ఈరోజు అమెరికాలో పెళ్లిరోజు జరుపుకుంటున్న సంజయ్ శర్మ శృతీలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, గజరాజ రక్షకుని దివ్యాశీస్సులను అందించమంటూ నాన్న రామశర్మ, అత్తగారు అనురాధ, మామయ్య వెంకటేశ్వరరావు, కీర్తి, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి దంపతులకి శ్రీ పద్మావతి అలవేలమంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాంకేతృషామేగ్రే భాగం దేవేభ్యోదాధ్యాయన్పచంద్రమాస్తి దీర్ఘమాయుః. మా మనుమరాలు రూపశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ తాతయ్య లక్ష్మీ శివరామకృష్ణమూర్తి, బామ్మ సువర్చల్లదేవి రాజవోలు గ్రామం నుంచి కోరుతున్నారు. నెల్లూరులో జన్మదినం జరుపుకుంటున్న మా పాప జననికి జన్మదిన శుభాకాంక్షలను, నీరజనాభుని దివ్యాశీస్సులను అందించమంటూ తండ్రి విజయ్ కుమార్, తల్లి ఇందుమతి, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సిరినాథుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్థరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507. శతమానంభవతి.